హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం మీకు గెట్ చేయండి. ఈరోజు మనం ఓల్డ్ సిటీ షార్మినార్ దగ్గరకు వచ్చాము. ఒకసారి మొత్తం చూడండి. మన ఇరానిచాయ్ అనేది ఫేమస్ ఫ్రెండ్స్. ఈరోజు తాగుతున్నా నేను, బాగుంటుంది. మీరు కూడా వచ్చినప్పుడు ట్రై చేయండి. చాయ్ చాలా బాగుంది, ఇరానిచాయ్. ఈరోజు మనం మొత్తం చార్మినార్ మొత్తం చూపించడానికి వచ్చాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. చాయ్ తాగేసి మనం చార్మినార్ దగ్గర, చార్మినారు ప్లస్ లక్ష్మీదేవి టెంపుల్ ఉంది ఫేమస్. సినిమా హీరోలు మొత్తం ఆల్మోస్ట్ వచ్చి దర్శనం చేసుకుంటారు. ముంబై నుంచి కూడా మన గోవింద సినిమా హీరో ఉన్నారు కదా, ఆయన కూడా వచ్చి చూశాడు, దర్శనం చేసుకుని వెళ్తాడు. ఇప్పుడు వెళ్ళి మనం చాయ్ తాగేసి వెళ్ళి చూపిస్తాను మీకు. ఓకే ఓకే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇదే చార్మినారు. మనం ఇప్పుడు ఈ చార్మినార్ దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మొత్తం చూపిస్తాను మీకు ఒకసారి, మొత్తం అన్నీ చూడండి. చాలా ఫేమస్గా ఉంటుంది. నేను చాలా రోజుల నుంచి రావద్దా అనుకున్న, ఈరోజు కుదిరింది నాకు, ఈరోజు వచ్చాను. ఒకసారి మొత్తం క్లియర్గా చూపిస్తాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మొత్తం అన్ని షాపులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఒకసారి చూడవచ్చు మొత్తం షాపులు ఎలా ఎలా ఉన్నాయి, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి మొత్తం ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అన్ని షాపులన్నీ ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చార్మినార్ దగ్గర, హైదరాబాద్లో ఉన్న చార్మినార్ దగ్గరకు వచ్చాము. మీకు హైదరాబాద్లో ఫేమస్ ఏంటంటే, ఒక హైదరాబాద్కి రెండే రెండు ఉన్నాయి ఫ్రెండ్స్, హైదరాబాద్ ప్లస్ చార్మినార్, ఈ రెండు ఉన్నాయి. కాకపోతే ఈ చుట్టుపక్కల మొత్తం మనకి చార్మినార్తో సహా జూ పార్కు, మన హుసేన్ సాగర్ ప్యాలెస్ ఒకటి, మ్యూజియం ఒకటి ఉంది, ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు హైదరాబాద్ వస్తే మొత్తం టోటల్గా చూసేసి వెళ్ళండి, చాలా బాగుంటుంది. చార్మినార్ దగ్గరకు వచ్చాము. హైదరాబాద్కి రెండే రెండు ఫేమస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి, చార్మినార్ దగ్గరలో ఉన్న ప్లేసెస్ ఏంటంటే చాలా విశాలంగా ఉంటుంది, బాగుంటుంది. కానీ ఈ చార్మినార్ దగ్గరలోనే చాలా ఉన్నాయి ప్లేసెస్ ఉన్నాయి మీరు చూడాల్సినవి. ఒకటి వచ్చే జూ పార్క్ ఉంది, పలకన్ ప్యాలెన్స్ ఉంది, ప్యాలెస్ ఉంది. ఒకటి వచ్చేసి ఇంకోటి ఏమో ట్యాంక్ బండ్ ఉంది. ఇవన్నీ ప్లేసెస్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, మీరు చూడాలనుకుని చూడండి. మన హైదరాబాద్ నుంచి అదేగుట్ట 80 కిలోమీటర్ దూరంలో ఉంది సార్, చాలా ఫేమస్. మనకి తిరుపతి ఎలా ఫేమస్, ఇక్కడ హైదరాబాద్కి యాదగిరిగుట్ట ఫేమస్ ఫ్రెండ్స్. ఇంకో టెంపుల్ ఉంది, చిలుకూరు బాలాజీ టెంపుల్ అని సార్, చాలా బాగుంటుంది అక్కడ కూడా. ఇవన్నీ మీరు ఒకసారి విజిట్ చేయొచ్చు. మొత్తం ఒక్కరోజు సరిపోదు ఫ్రెండ్స్, దాదాపు 2 డేస్ మనం విజిట్ చేయాలి. చాలా బాగుంటుంది, ఒకసారి వచ్చి చూడండి మీరు. లక్ష్మీ అమ్మవారు టెంపుల్ ఉంది ఫ్రెండ్స్, భాగ్యలక్ష్మి అమ్మవారు అనే టెంపుల్ చాలా ఫేమస్. ఎవరికి తెలియదు, కొంతమందికి తెలియదు, వచ్చి ఒకసారి విజిట్ చేయొచ్చు మన ఫ్రెండ్స్. ఇక్కడ చాలామంది హీరోస్ కానీ అన్నీ దర్శనం చేసుకుని వెళ్తారు. చాలా దీపావళి రోజు ఫుల్ రష్, చాలా బాగుంటుంది ఇక్కడ. ఒకసారి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్, చూపిస్తాను మీకు ఒకసారి. ఓకే మన భాగ్యలక్ష్మి అమ్మవారి తల్లి చాలా ఫేమస్ ఫ్రెండ్స్. ఈ బార్గెట్లు ఎందుకు పెట్టారంటే రష్ ఫుల్ రష్ ఉంటుంది, అన్ని ఎక్కువ పోకూడదని చెప్పి. ఎంట్రన్స్ అక్కడి నుంచి ఉంది ఫ్రెండ్స్, మనకి లోపలికి వెళ్ళాలంటే అక్కడి నుంచి వెళ్ళచ్చు. ఇక్కడ
బ్యాక్ సైడ్ మన చార్మినార్ బ్యాక్ సైడ్ మక్కా మసీద్ ఉంది. ఒకసారి లోపలికి వెళ్దామంటే ఇప్పుడు నమాజ్ జరుగుతుంది కాబట్టి మనం వెళ్ళపోతున్నాము, ఒకసారి మీరు చూడొచ్చు. చార్మినార్ మొత్తం చూపించాను ఫ్రెండ్స్, ఇక అయిపోయింది వెళ్తున్నాను నేను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట చెంబలు నొక్కండి ఫ్రెండ్. ప్లీజ్ కొత్త ఛానల్ పెట్టాను, కొంచెం మీరు రిక్వెస్ట్గా అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్, గంట చెంబలు నొక్కండి ఫ్రెండ్స్. మీరు నేను పెట్టే వీడియో లేటెస్ట్గా మీకే ముందుగా వచ్చేస్తాయి, నోటిఫికేషన్ వస్తాయి. ప్లీజ్ రిక్వెస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.